हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मैं रेसीपी वे रेस्टोरेंट स्टाइल दोसलु इवी क्रिस्पी क्रिस्पी का चाला टेस्ट गा उंटाई, अलागे चाला ईजी गा मन इंट्लो प्रिपेर चेसुकोवच्चु। इप्पुडु दोसलु प्रिपेर चेसुकुने प्रासेस चूद्दाम। दोसलु प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा दोस बैटर नि सिद्धं चेसुकोवाली। इप्पुडु ओक बौल लो मिनपप्पु वेसुकुने नानबेट्टुकोवाली, అలాగే ఒక గ్లాస్ మినపప్పుకు రెండు గ్లాసులు బియ్యం కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు రెండు స్పూన్లు సగ్ బియ్యం తీసుకుని నీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలి. అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా నానబెట్టుకోవాలి. ఈ దోసల్లో సగ్ బియ్యం అలాగే మెంతులు వేసుకోవటం వల్ల దోసలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని 4 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు కడిగి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టి కడిగి పెట్టుకున్న మెంతులు అలాగే సగ్ బియ్యం, టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కడిగి పెట్టుకున్న బియ్యం, మినపప్పు యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా మిక్సీ చేసుకుని పెట్టుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా దోసల పిండిని ఇలా మెత్తగా మిక్సీ చేసుకుని పెట్టుకోవాలి. విస్తున్న విధంగా ఇలా మిక్సీ చేసుకున్న దోసల పిండిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని మూత పెట్టి రాత్రంతా కూడా ఈ దోసల పిండిని నాననివ్వాలి. ఈ దోసల పిండి రాత్రంతా నాననట్టయితే మరునాటికి పులుసు ఇలా ఉంటుంది. ఇప్పుడు దోసలు వేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి తీసుకుని ఈ విధంగా దోసల్లో పోసుకోవాలి. మనకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా ఈ దోసలను పోసుకోవచ్చు. దోస ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని దోస క్రిస్పీగా వేగే వరకు వేగించుకోవాలి. దోస క్రిస్పీగా వేగి ఇలా ఎర్రటి రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా దోస క్రిస్పీగా వేగే వరకు 2 నిమిషాల పాటు వేగించుకుని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. తీసుకున్నట్లయితే రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ క్రిస్పీగా దోసలు రెడీ అవుతాయి. అలాగే మరొకటి కూడా వేసి చూపిస్తాను. పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండిని ఇలా దోసల్లో పోసుకోవాలి. ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని రెండు వైపులా కూడా దోసలు క్రిస్పీగా వేగే వరకు వేగించుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా చేసుకున్నట్టయితే రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఉండే దోసలు రెడీ అవుతాయి. అలాగే సగ్ బియ్యం నానబెట్టుకుని యాడ్ చేసుకోవటం వల్ల ఈ దోసలు మరింత రుచిగా ఉంటాయి. ఇలా చేసుకున్న దోసలకు అల్లం చట్నీ, టమాటా చట్నీ, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ ఏ చట్నీతో తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.